వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. ఆంధ్రప్రదేశ్లో రఘురామ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. అయితే రఘురామ ఉదంతంలో అనేక అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన గొడవ కాస్త ఏకంగా కేంద్రానికి వెళ్ళింది. హోంమంత్రి అమిత్ షాతో రఘురామ కూతురు కొడుకు భేటీ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉదంతంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రెబల్ ఎంపీపై ఏపీ సీఎం జగన్ చర్యలకు కేంద్ర పెద్దలు అనుమతి ఉందనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో మాత్రం పరిణామాలు మరోలా కనిపించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ రఘురామను ఏపీ నుంచి తెలంగాణకు తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వారు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను అమిత్ షాకు ఇందు ప్రియదర్శిని భరత్ వివరించారు. అనంతరం ఇరువురు కలిసి షాకు వినతి పత్రం అందజేశారు. రఘురామకు ఏపీలో ప్రాణహాని ఉందని ఆయన భార్య రమాదేవి సైతం అనుమానాలు వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. కాగా వైసీపీలో రెబల్ ఎంపీగా సీఎం జగన్ పాలిట కొరకరాని కొయ్యగా మారిన రఘురామపై ఏపీ సిఐడి సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, కస్టడీలో పోలీసులు కొట్టారని ఎంపీ ఆరోపించడంతో వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీంకోర్టు ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలనుకోవడం తెలిసిందే. కాగా ఎంపీ రఘురామ అరెస్టు వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించడం, కేంద్రం సహకారం లేకుండా ఎంపీ అరెస్టుకు అవకాశమే లేదని ఆయన పేర్కొన్న దరిమిలా ఇప్పుడు రఘురామ ఎపిసోడ్లోకి అమిత్ షా రాక కీలకంగా మారింది. ఎంపీ రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర తెలిపారు. గురువారం ప్రభుత్వ కౌంటర్పై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్ తరఫు కూడా కౌంటర్ వేయొచ్చన్నారు. రెండు కౌంటర్లు చికిత్సకు సంబంధించిన సీల్డ్ కవర్లు పరిశీలించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రఘురామ చికిత్స కొనసాగుతోందని, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తే పారదర్శకత ఉండదని భావించిన సుప్రీంకోర్టు అందుకే ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని సుప్రీం ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఆర్మీ ఆసుపత్రిలో వైద్యులు ప్రతి విషయాన్ని రికార్డెడ్గా చేస్తారని ఉమేష్ చంద్ర చెప్పారు.